నమస్తే, నా పేరు కిరణ్ మై. పుత్తూరు నియోజకవర్గంలో పెద్ద ఎత్తున లబ్ధిదారులకు ఇళ్ల పట్టాలను పంపిణీ చేశారు. 54, 55 వార్డుల పరిధిలో 3,500 మంది లబ్ధిదారులకు నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జ్ నెట్ క్యాప్ చైర్మన్ కెకె రాజు స్థానిక కార్పొరేటర్లతో కలిసి అందజేశారు. అర్హులైన ప్రతి పేదవాడికి సొంత ఇంటి కలను నిజం చేస్తున్న ఘనత సీఎం జగన్ కే దక్కుతోందని అన్నారు. నవరత్నాల్లో భాగంగా అందరికీ ఇళ్లు పథకం ద్వారా ప్రతి పేదవాడికి గృహవసతి కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. రాష్ట్ర వ్యాప్తంగా జగనన్న కాలనీలు రూపుదిద్దుకుంటున్నాయి. లబ్ధిదారులకు పెద్ద ఎత్తున ఇళ్ల పట్టాలను పంపిణీ చేస్తున్నారు. ఉత్తర నియోజకవర్గంలో 17 వార్డుల్లో ఇప్పటికే పట్టాల పంపిణీ చేశారు. 54, 55 వార్డులకు సంబంధించి నలంద నగర్లో నిర్వహించిన ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమానికి ఉత్తర వైసీపీ ఇన్ఛార్జ్ నెట్ క్యాప్ చైర్మన్ కెకె రాజు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆయనపై వైసీపీ శ్రేణులు పూలవర్షం కురిపి 54 వార్డు వైసీపీ ఇన్ఛార్జ్ చెల్లా ఈశ్వరరావు అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో 3,500 మంది లబ్ధిదారులకు కార్పొరేటర్లు చెల్లారాజుని కేవీఎం శశికళలతో కలిసి కెకె రాజు ఇళ్ల పట్టాలను పంపిణీ చేశారు. కెకె రాజును గజమాలలతో శాలువాలతో సత్కరించారు. నాణ్యత చిత్తశుద్ధితో ఇళ్లు కట్టించడమే కాకుండా జగనన్న కాలనీలో మౌలిక వసతులు కల్పిస్తున్నామని ఉత్తర వైసీపీ ఇన్ఛార్జ్ కెకె రాజు అన్నారు. గత ప్రభుత్వ హయాంలో పేదవాడి సొంతింటి కల కలగానే మిగిలిపోయిందని విమర్శించారు. జగన్ అధికారంలోకి వచ్చాక పేదవాడి సొంతింటి కల నిజమవుతోందని అన్నారు. సంక్షేమం, అభివృద్ధి రెండు కళ్ళని కార్పొరేటర్లు చెల్లారాజుని కేవీఎన్ శశికళలు అన్నారు. ఎప్పుడూ ప్రజల గురించి ఆలోచించి జగన్మోహన్ రెడ్డికి అండగా నిలవాల్సిన బాధ్యత అందరిపై ఉందని చెప్పారు. ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమం ఓ పండుగలా సాగింది. కార్యక్రమంలో ఏపీడి పద్మావతి, నాయకులు కాగిత వెంకటలక్ష్మి, రత్నాకర్, శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు విశాఖ ఉత్తర నియోజకవర్గంలో 54వ వార్డు 55వ వార్డులో 54వ వార్డు కార్పొరేటర్ శ్రీమతి సోదరి శ్రీమతి చల్లా రజని గారు, 55వ వార్డు కార్పొరేటర్ శ్రీమతి కేవీఎన్ శశికళ గారు వీరిద్దరు ఆధ్వర్యంలోని కూడా ఈ రెండు వార్డులకి సంబంధించి సుమారు 3,500 మందికి ఇల్లు లేని అక్క చెల్లెమ్మల్ని సొంతింటి కల నిజం చేస్తూ ఈరోజు ప్రత్యక్షంగా అందరికీ కూడా పేరు పేరున వారి చేతుల మీదుగా ఈరోజు పట్టాల పంపిణీ చేయడం జరుగుతుంది. మనందరికీ తెలిసిందే, గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు గత ఏప్రిల్ నెలలో విశాఖపట్నానికి సంబంధించి తెలుగుదేశం నాయకులు వేసిన కోర్టు కేసులన్నింటినీ కూడా అధిగమించి సుమారు 186,000 మంది ఇల్లు లేని అక్క చెల్లెమ్మలందరూ కూడా సొంతింటి కల నిజం చేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగింది. అదేవిధంగా నియోజకవర్గాల వారిగా కూడా ఇప్పటికే మా కార్యక్రమాలు చేయడం జరిగింది. ముఖ్యంగా విశాఖపట్నం ఉత్తర నియోజకవర్గానికి సంబంధించి 27,400 మంది లబ్ధిదారులు ఉంటే ఆ లబ్ధిదారులందరినీ కూడా ఈరోజు వార్డు వైజ్ ప్రతి ఒక్కరికి కూడా ఎక్కడ ఒక్క రూపాయి కూడా అవినీతికి తావు లేకుండా పారదర్శకంగా, నిజాయితీగా, నిష్పక్షపాతంగా గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఈరోజు ఈ పట్టాల పంపిణీ కార్యక్రమాన్ని మేము ఇప్పటికే సుమారు ఇది 15 వార్డులు ఈ రోజుతో 15 వార్డులు 54, 55 వార్డుతో కలిసి 15 వార్డులు పూర్తి చేయడం జరిగింది. రేపు 53వ వార్డు, 51వ వార్డు కూడా ఇళ్ల పట్టాల పంపిణీని 50వ వార్డు, 51వ వార్డు కూడా పూర్తి చేస్తే 17 వార్డుల్లోని కూడా ప్రతి ఒక్కరికి ఇళ్ల పట్టాలు పంపిణీని పూర్తి చేయడం జరుగుతుంది. ఈ విధంగా ప్రతి వార్డు స్థాయిలోని సమావేశం ఏర్పాటు చేసి ఇళ్ల పట్టాలు పంపిణీ చేయడానికి ముఖ్య కారణం ఈరోజు మనందరి ప్రీతైన నాయకులు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇళ్ల పట్టాలు పంపిణీ విషయంలో కానీ, అక్కచెమ్మలు సొంతింటి కళ నిజం చేసే విషయంలో కానీ, సంక్షేమ పథకాల అమలు విషయంలో కానీ, ముఖ్యంగా మౌలిక వసతులు కల్పించే విషయంలో కానీ ఆయన ఎంత చిత్తశుద్ధితో, నిబద్ధతతో ఈరోజు ప్రతి చేసే ప్రతి పనిలోని ప్రజలకు చేసే సేవలో కూడా నాణ్యత ఉండాలని జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా కృషి చేస్తున్నారనేది ఈరోజు ప్రజలందరికీ కూడా, ప్రతి ఒక్కరికి కూడా తెలియాల్సిన అవసరం ఉంది. ఆయన నవరత్నాల ద్వారా ఎవరైతే ఈరోజు ఇల్లు లేకుండా బాధపడుతున్నారో అక్క చెల్లెళ్ళు అన్నదమ్ములు అందరికీ కూడా సొంతింటి కళ నెరవేర్చే కార్యక్రమంలో ఆయన ముఖ్యమంత్రిగా చెప్పారు. మన మహిళలను లక్షాధికారం చేస్తాననేసి అన్న మాట ప్రకారం కూడా అందరికీ ఇల్లు వచ్చేలాగా, అందరికీ మనందరికీ కూడా ఇల్లు వచ్చేలాగా
చేశారమ్మా. మన జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే చెప్పారో మన మహిళల కోసమే, ముఖ్యంగా ప్రతిదీ కూడా మన మహిళల కోసమే చేస్తుంటారు. ఒక మహిళకి భద్రత, మహిళకి ఒక గౌరవం రావాలంటే ఆవిడకి ఒక ఆస్తి అది ఉండాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు మన పేరు మీదే, మహిళల పేరు మీదే ఇంత పెద్ద ఎత్తున ఇల్లు పట్టాలు అవి ఇవ్వటం జరుగుతుంది. అలాగే ఎవరికైనా రాకపోతే మా కేకే రాజు గారు చెప్పి వెంటనే చెప్పి అవన్నీ కూడా సాల్వ్ చేసి ప్రాబ్లమ్స్ అన్నీ కూడా అందరికీ వచ్చేలా చేశారు. మా వార్డులో ఎంత పెద్ద ఎత్తున అందరికీ వచ్చినందుకు మా జగన్మోహన్ రెడ్డి గారికి, మా కేకే రాజు గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను.